కొద్దిగా ఒక్క పూట మనం ఆకలైతుంది, అందరికైతుంది, అందరికీ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కానీ మనం ఆలోచించాల్సిన అంశం ఒకటి ఉంది. ఒక్క పూట ఆకలైతేనే, తినుడు ఒక 2 గంటల ఆలస్యం అయితేనే మనకు ప్రాణం దరుక్కబోతుంది, కూసున్న కాడ కూసోబుద్ధి అయితలేదు. కానీ మరి రోజు ఎట్లా గడుస్తుంది, రేపు పొద్దుగాల ఏం తినాలి, మా పిల్లలకి ఏం పెట్టుకోవాలని బాధపడుతున్న ఇంతమంది కళాకారుల బాధ వాళ్ళ కోసం చర్చించుకోవడం కోసం ఒక్క పూట మనం ఓర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను కూడా కొద్దిసేపే మాట్లాడి ముగిస్తాను. ఈ కార్యక్రమ అధ్యక్షులు ఓరగంటి శేఖర్ గారు, జాగో తెలంగాణ కన్వీనర్ మా యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, యువ నాయకులు బండి సంజయ్ గారు, మాజీ ఎమ్మెల్యే మా ఉద్యమ కేరటం శోభక్క గారు, అలాగే ఉస్మానియా ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన దరువు ఎల్లన్న గారు, తెలంగాణ కళాకారుల వేదిక అధ్యక్షులు ఐలన్న గారు, మా సోదరి గాయని వెన్నెల గారు, వెంకటేష్ గారు, యువజన సంఘాల నాయకులు విష్ణు గారు, శేఖర్ గారు, అలాగే గాయకులు చక్రపాణి గారు, ఇంకా మిగిలినటువంటి మీడియా మిత్రులు, కళాకారులు, వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికీ కూడా కళాభివందనాలు. జై తెలంగాణ. ఇంతసేపు మాట్లాడినటువంటి కళాకారులు దరువు ఎల్లన్న గారైతేనేమి, ఓరుగంటి శేఖర్ గారైతేనేమి, శోభ గారైతేనేమి, వాస్తవంగా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు ఎంత అన్యాయం జరుగుతోంది, కళాకారులకు ప్రస్తుతం ఏం కావాలి అనేటువంటిది మనందరికీ విడమరిచి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లయితే కళాకారులకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మాట్లాడుకుంటే సరిపోతుంది మనకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీరు చూస్తే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఎవ్వరికీ కూడా, నిజంగా పాల్గొన్న ఏ ఒక్క విద్యార్థికి కూడా తెలంగాణ వచ్చినాక నౌకర్ రాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగస్తులకు ఇవాళ అన్ని శాఖలలో కూడా అవమానాలు ఎదురవుతున్నాయి, వాళ్లకు ప్రమోషన్లు వస్తలేవు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి సకల జనుల సమ్మెల పాల్గొన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇవాళ వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతుంటే 48,000 మందిని మేము ఎస్మా చట్టం ప్రయోగిస్తున్నాం, మీ నౌకర్లు అక్కడికక్కడికే పోయినాయి, మేము బీకేషణం పోండి, మీరు సెల్ఫ్ డిస్మిస్ అయినరు అని చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ వస్తే మన చదువులు బాగుపడతాయంటే పాఠశాలలు మూసేస్తున్నారు, మనకు రోగం వస్తే నన్న చూపించుకుంటాము అని అంటే వైద్యశాలలల్లో ఒక్క కొత్త డాక్టర్ నియామకం కూడా లేదు, ఇవాళ యూనివర్సిటీలల్లో నౌకర్లు లేవు. అట్లనే ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో తమ పాటతోటి, ఆటతోటి ఉద్యమాన్ని ఉర్రూతలోగించినటువంటి నిజమైనటువంటి కళాకారులకు ఎవ్వరికీ కూడా ఇవాళ తెలంగాణ సాంస్కృతిక సారథిలా ఒక్క నౌకరు కూడా రాదు. కానీ ఎవలకొచ్చినాయి నౌకర్లు, ఎవలకొచ్చినాయి చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనుకుంటా, జై తెలంగాణ అంటే మీ సంగతి చూస్తాం బిడ్డ అని బడతలు పట్టుకొని తిరిగినోళ్ళు, నై తెలంగాణ అన్నోళ్ళు, ఇవాళ మనల్ని పరిపాలించడానికి తెలంగాణ మంత్రులుగా మాత్రం రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. గవాళ్ళకు వచ్చిన ఇవాళ అసలు సిసలు నౌకర్లన్నీ కూడా, ఇవాళ తెలంగాణ గోస తెలువనోడు, తెలంగాణ కళాకారుల బాధ, తెలంగాణ విద్యార్థుల బాధ, తెలంగాణలో ఉన్న సమస్యల మీద అవగాహన లేనోళ్ళు సూట్ కేసులు ఇచ్చి మంత్రి పదవుల కోసం ఎంబడే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రులై పక్కపాటిలోకి వెళ్ళి దునికిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నాక ఇవాళ మీ అందరి గోస ఎవలకు పడుతుంది, వాళ్ళకి అక్కర్లేదు కదా. సరే వాళ్ళ సంగతన్న అటు ఉంచుదాం, కనీసం తెలంగాణ ఉద్యమంలో మీ అందరితోటి కలిసి పాల్గొని ఒక కళాకారుడిగా ఇవాళ తెలంగాణ రథసారథిగా కూర్చున్నటువంటి రసమయి బాలకిషన్ గారి కన్నా పట్టి ఉండాలి కదా. ఈ మధ్యకాలంలో నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి, మేము పోయిన సంవత్సరం యువ తెలంగాణ పార్టీ పెట్టినాక కూడా చాలామంది కళాకారులు బాలకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతుండే, అన్నా నువ్వు ఉన్నోని ఉండక
ఎందుకన్నా ఏం లేనోని తీసుకపోతివి అంత పెద్ద కళాకారుని చేస్తివి ఆర్థిక సాయం చేస్తివి అన్నం పెడతివి ధూమ్ధాం పెట్టిస్తివి దేశమంత దిప్పితివి తెలంగాణలే కాకుండా కరీంనగర్ కెళ్ళి ఢిల్లీ దాకా తీసుకపోతివి ఇవాళ అక్కెరానోని తీసుకపోయి అంత పెద్దోన్ని చేస్తే రాష్ట్రం రాగానే తెలంగాణ రథసారథిల కుర్చీలో కూసునే ఇవాళ నిజమైన కళాకారులను మమ్మల్ని పట్టించుకుంటలేరా నువ్వు ఎందుకు చేసినట్టు అని నా కళ్ళ ముంగడ జిట్ట బాలకృష్ణారెడ్డి గారిని ఒక 10 మంది అడుగుంటారు. కళాకారులు అంటే వాళ్ళ గోస వాళ్ళ ఆవేదన చెప్పుకుంటున్నారు. అంటే కనీసం ఉద్యమంలో ఉన్న వాళ్లకు కూడా ఇవాళ పట్టింపు లేకపోయింది అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. పరాయోడు పరిపాలించినప్పుడు మనందరం కూడా పరాయోని మీద కొట్లాడేటందుకు ఎట్లయితే కలిసి కొట్లాడినమో తెలంగాణ రాష్ట్రం వచ్చి మన సొంత పరిపాలన ఇక్కడ పుట్టినటువంటి నాయకులు ఏలుతున్నా కూడా మళ్ళొక్కసారి మన హక్కుల కోసం మన ఉద్యోగాల కోసం మనకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా మనకు దక్కడం కోసం మరొక ఉద్యమం జరగాలి. అందులో కళాకారులుగా మీరు మరొక సాంస్కృతిక ఉద్యమం తీసుకురావాల్సినటువంటి అవసరం ఇవాళ మనందరికీ ఉంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం ఎందుకు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం మనకి ఎందుకు కావాలి అనేటువంటిది అందరికీ తెలియదు. అది నిజం. 2001 నుంచి 2005-2006 దాకానైతే వాస్తవంగా ఇందాక జిట్టగారు చెప్పిండ్రు టీఆర్ఎస్ జెండాలు పట్టుకోనో లేకపోతే టీఆర్ఎస్ జెండా కాకపోయినా ప్రజా సంఘాల్లో ఉద్యమకారులు పోయి ఓ కాడికి పోయి జై తెలంగాణ అంటే వీడెవడరా పిచ్చోడేదో జై తెలంగాణ అంటాడు అంటుండ్రి. అది వాస్తవం. అంటే ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలి అనేటువంటిది ఆనాడు సగం మందికి తెలియదు. పత్రికలలో రాష్ట్రీయ వార్తలు చదివి పుస్తకాలు చదివి లేకపోతే టీవీలలో వచ్చే వార్తలు చదివి చర్చలు విని తెలుసుకునేటోళ్ళు ఒక 10% మంది. మరి మిగిలిన ప్రజానికానికి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి అని తెలిసింది కేవలం మీలాంటి కళాకారుల వల్లనే. మీరు పాడిన పాటలు మీరు ఆడినటువంటి ఆటలు ప్రతి ఊళ్ళే ప్రతి గల్లీల ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ నోట్ల పని చేసుకుంటేనో రోడ్డు పంటి పోవుకుంటేనో బస్సుల పోవుకుంటేనో నడుచుకుంటా పోవుకుంటేనో నలుగురు ఊడిన కాన్నో తెలంగాణ పాటలు తప్ప వేరే పాటలు వినబడ్డాయా మనకు 2014 వరకు? వినబడలే. ఎందుకంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తున్న సమయంలో నా బిడ్డ 3 ఏళ్ళ పాప. అప్పుడు నిజంగా కూడా ఆమెకు అప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలుసు తెలంగాణ అంటే ఏందో తెలియదు తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో తెలియదు ఏం తెలియదు. కానీ ఒకరోజు వట్టిగానే ఇంట్లో తిరుక్కుంటా ఒకటే పాట పాడుతుంది. ఏం పాడుతుంది అంటే నా ఇల్లు తెలంగాణ నా తల్లి తెలంగాణ నా పేరు తెలంగాణ మా ఊరు తెలంగాణ ఇదే పాట. ఎందుకు బిడ్డ ఆ పాట పాడుతున్నావు అని అంటే టీవీలోనే నా పాట విన్నా. ఆ పాట చాన్నాళ్ళు దాదాపు ఒక 4-5 నెలలు కంటిన్యూస్గా ఆమె నోటికి ఇంకొక పాట వచ్చేదాకా అదే పాట పాడుకుంటూ ఉండే. అంటే దీని అర్థం ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో భావజాల వ్యాప్తి జరగటంలో తెలంగాణ పాట చాలా కీలకమైనటువంటి పాత్ర వహించింది. చరిత్రల తెలంగాణ చరిత్రల తెలంగాణ ఉద్యమానికి కొన్ని పేజీలు కేటాయిస్తే అందులో తెలంగాణ కళాకారుల పాత్రకు కూడా మొదటి పేజీ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అంత గొప్ప బాధ్యత మీరు నిర్వర్తించారు కాబట్టి తప్పకుండా ఇవాళ వచ్చిన తెలంగాణలో ప్రతి కళాకారుడికి న్యాయం జరగాలి. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. మొన్న జనగాంలో ఐలన్న గారు తెలంగాణ కళాకారుల వేదిక ద్వారా ఒక కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి పోయినాం. పోయినప్పుడు ఆ కార్యక్రమంలో బుల్లెట్ వెంకన్న మా వరంగల్ జిల్లా గాయకులు పాపం ఒక బాధాకరమైనటువంటి విషయం చెప్పిండు. మొన్ననే ఇదే నెల 10వ తారీఖు నాడు అక్కడ ఎర్ర ఊపాలి అనే ఒక కళాకారుడు అనారోగ్యంతో చనిపోయాడు. పాపం తెలంగాణ ఉద్యమంలో చాలా త్యాగాలు చేసి 45 రోజులు జైల్లో ఉండి జైళ్ళకెళ్ళి కూడా పాటలు పాడి వినిపించిన కళాకారుడు. తెలంగాణ ఉద్యమం వచ్చినాక పాపం ఆయనకు ఏమీ దక్కలే. తినటందుకు తిండి లేదు, కట్టుకునేటందుకు బట్టలు లేవు, ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇంత పెట్టడానికి ఏ పని లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆ 10-15 సంవత్సరాలు 20-25 ఏళ్ళు ఉన్న యువకులు యువతులంతా కూడా వాళ్ళకు 40 ఏళ్ళు వచ్చేదాకా అదే ఉద్యమంలో ఆడినరు పాడినరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోయి ఇంకో పని చేసుకోమంటే వాళ్ళకు చేత కాదు. వాళ్ళకు వచ్చినటువంటిది ఆ పాట పాడుడే ఆ ఆట ఆడుడే.
ఏం చేయాలనో తెలియదు, ఎట్లా బతకాలనో తెలియదు. అనారోగ్యం వచ్చి చచ్చిపోతే పాపం శవాన్ని తీసుకొచ్చి పండబెట్టేటందుకు కూడా ఇంటి ముందు గజం జాగలేదు, నుల్క మంచం లేదు, ఇంట్లో పెడదామంటే ఇంటి మీద కప్ప కూడా లేదు. అంతటి దీనావస్థల తెలంగాణ ఉద్యమానికి పాటుపడ్డ ఒక గొప్ప కళాకారుడికి ఊళ్ళున్నోళ్ళందరూ చందాలేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. పక్కింటోళ్ళ ఇంటనో పాలోళ్ళ ఇంటి ముంగట్నో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. అంటే ఇవాళ తెలంగాణ కళాకారుల పరిస్థితి అంత దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి డెఫినెట్గా మా యువ తెలంగాణ పార్టీ మొదటి నుంచి కూడా కళాకారులకు అండగా నిలిచి అన్ని రకాలుగా ఒక పెద్దన్నగా ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు, డెఫినెట్గా యువ తెలంగాణ పార్టీ, అలాగే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా జాగో తెలంగాణ కార్యక్రమం ద్వారా కూడా వారు కన్వీనర్గా ఉన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ ఉద్యమాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తాం. మీలాంటి కళాకారులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా సాంస్కృతిక సారథిల నియామకాలు మళ్ళీ న్యాయబద్ధంగా జరిగే విధంగా ప్రతి కళాకారుడికి ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి కళాకారుల్లో చాలామంది కూడా దళితులే. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దళిత బిడ్డలకు 3 ఎకరాల భూమి, కళాకారులకు వృద్ధులైనటువంటి కళాకారులకు పెన్షన్ వచ్చే విధంగా, అలాగే ఆర్థిక జీవన భద్రత హెల్త్ కార్డ్స్ కూడా కళాకారులకు ఉన్నటువంటి వాళ్లకు హాస్పిటల్లో హెల్త్ కార్డ్స్ కూడా వచ్చే విధంగా డెఫినెట్గా ఒక కార్యాచరణ తీసుకుంటాం. మేము కూడా మా యువ తెలంగాణ పార్టీ తరఫున కళాకారులకు అండగా నిలబడతామని మీ అందరికీ కూడా మరొకసారి చెప్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ.